సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పట్టణంలోని భిక్షాటన చేసి వారి సమస్యలపై ప్రసంగించారు. రాలిపోతా ఉన్నారు, బతుకులు బజార్ పాలైతా ఉన్నాయి, కుటుంబాలు బజార్ పాలైతా ఉన్నాయి, కానీ కేసీఆర్ మాత్రం పట్టించు లేకుండా ఉన్నాడు. ఒక్క మనిషి తెలంగాణలో ఇవాళ మరి ఇంత దుర్మార్గం చేస్తా ఉన్నాడు. అందుకనే నేను ఈ సందర్భంలో చేస్తా ఉన్నాను. టిఆర్ఎస్ మంత్రులారా, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మీరంతా కూడా ఒక్కసారి వాస్తవాలు గ్రహించండి. మీరు ఒకసారి కేసీఆర్ చెప్పండి ఈ సమయ పరిష్కారం మీరన్నాం రంగులు దిగండి. మా వల్ల అందరం మేము చేస్తా ఉన్నాం, ఇప్పుడు కూడా మేము కేసీఆర్ విజయం చేస్తా ఉన్నాం. చక్కగా వినండి, ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేదా మంత్రులారా మీరు, లేదా ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, ఎమ్మెల్సీలారా, మీరందరూ కలిసి ముఖ్యమంత్రికి వినిపించి ఆయన ఒప్పించి సమయ పరిష్కారం చేయండి. లేకపోతే మాత్రం రానున్న కాలంలో మీ టిఆర్ఎస్ పార్టీకి రానున్న కాలంలో పుట్టగతులు ఉండేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంత అందులో రెక్కాడే వాళ్ళు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మరి ప్రయాణం సురక్షితంగా చేస్తున్నారు. అంతేకాదు మనకు ఏపీఎస్ఆర్టీసీకి ప్రపంచంలోనే ఏసీ ఖండంలోనే ఇంత మంచి సురక్షితంగా ప్రయాణికులు చేరవేసే సంస్థ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అనేక అవార్డులు వచ్చినాయి మనకు. ఇంత మంచి పేరు ఉన్నటువంటి ఆర్టీసీని ఇవాళ టెంపరీ కొత్త ఆర్టీసీ నష్టం అవుతుంది. ఇంకా నష్టాలు పనిచేస్తామని కేసీఆర్ ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తలేదు. రైతుల డబ్బులు ఇవ్వడు, అలాగే జేఎస్ఎల్సీ హైదరాబాద్ లాసెస్ దానికి ఇవ్వడు, దేనికి ఇవ్వడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు. హైకోర్టు చెప్పింది ఏవయ్యా శిక్షక రెడ్డి, మీరైనా వాస్తవాలు చెప్పరా, అయ్యే ఆఫీసర్లు అయ్యండి, మీరు తప్పు సర్కారుకు సిగ్గు లేదు, టిఆర్ఎస్ సర్కారుకు సిగ్గు లేదు, టిఆర్ఎస్ సర్కారుకు సిగ్గు లేదు.